హైదరాబాద్ లో ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి. ప్రముఖ వస్త్ర వ్యాపారుల ఇళ్లలో ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కళామందిర్, వరలక్ష్మి, వరమహాలక్ష్మి షాపింగ్ ఓనర్స్ ఇళ్లలో ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా అయితే ఏకకాలంలో 40 ప్రాంతాల్లో ఈ ఐటీ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో అయితే రైడ్స్ జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్ఫ్యూటేటర్ సంజయ్ అందిస్తారు. ఎస్ చెప్పండి సంజయ్. విజయ్, ఐటీ దాడుల కలకల మధ్య రేపు మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ పక్కన కర్ణాటక రాష్ట్రాల్లో ఈ కళామందికి సంబంధించినటువంటి వస్త్ర వ్యాపారుల పైన, వాళ్ళ ఇంటర్లో ఉన్నటువంటి ఇళ్ల పైన కూడా ఐటీ సోదాలు చేస్తున్నారు. ఇందులో డైరెక్టర్లు ఉన్నటువంటి సుమారు 28 మందిపై ఒకే రోజు 40 బృందాలు ఏర్పడి 20 ప్రాంతాల్లో ఏకదాటిగా ఐటీ సోదాలు చేస్తున్నారు. ఒకటి ముందుగా మనం ఇందులో చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, కళామందిర్ పేరు ఏదైతే ప్రారంభంలో ఈ యొక్క కళామందిర్ పేరు పెట్టించి తర్వాత బినామీగా వరమహాలక్ష్మి సిల్క్ శారీస్ అనేసి రకరకాల పేర్లతోటి ఈ ఇల్లు షోరూమ్ నడిపిస్తున్న క్రమం ఏదైతే ఉందో వీటిపైన దృష్టి పెట్టినటువంటి ఐటీ అధికారులు ఓన్లీ కళామందిర్ అనే షోరూమ్ మాత్రమే ఇక్కడ ఐటీ రికార్డ్ చేస్తున్నారు. మిగతా బినామీగా ఉన్నటువంటి షోరూమ్ లో ఈ ఐటీ రికార్డ్ కావడం లేదు. ఇది అంటే వీళ్ళు ఏంటంటే వైట్ ని బ్లాక్ చేసుకోవడానికే ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఐటీ ఇస్తాము గతంలోనే వీటిని గుర్తించారు. ఈ గుర్తించిన క్రమంలోనే ఇప్పుడు ఈ రోజు ఏకకాలంలో 40 బృందాలు ఏర్పడి 20 ప్రాంతాల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ యొక్క వస్త్ర వ్యాపారులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డైరెక్టర్ల ఇళ్ల పైన ఏకకాలంలో వీళ్ళు దాడి చేస్తున్నారు. అంటే ఇది సుమారు ఉదయం 6 గంటల నుంచి ఈ యొక్క దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఏమేమి ఏమేమి గుర్తించవలసి ఉంది, నిజంగా వీళ్ళు గవర్నమెంట్ కు ట్యాక్స్ రిటర్న్స్ చేస్తున్నారా చేస్తలేరా, వీళ్ళు నిజంగా నల్లధనాన్ని కూడబెట్టేసేసి కొంతమంది రాజకీయ నాయకులకు వీళ్ళు ఒత్తాస పలుకుతున్నారనేసి వీళ్ళు గతంలో ఒకసారి గుర్తించిన ఐటీ అధికారులు ఇలాంటి వ్యాపారులు అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ వీళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ మీద లేకొట్టుకున్నారు అనే ఉద్దేశంతో ఐటీ దాడులు ఇలా ఈ రోజు అది ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఐటీ దాడులు అంటే ఓన్లీ ఈ ఒక్క రోజు చేస్తారా లేకపోతే కంటిన్యూ అంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్ సంబంధించినటువంటి అంశాలు వీళ్ళు పూర్తి సమాచారం వచ్చేంత వరకు ఈ ఐటీ సోదాలు కొనసాగుతాయనేసి ఇప్పటికే కొంతమంది ఐటీ ఏసీబీ అది ఐటీ అధికారులు అంటే వెల్లడించకపోయినా కూడా వాళ్ళ దృష్టి దీనిపైన మళ్లించారు. అంటే వీళ్ళు ఎక్కడెక్కడ అది ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎలా చేశారు, ఎందుకంటే బినామీ పేరుతోటి వస్త్ర వ్యాపారాలు నడిపించుకొచ్చిన అవసరం ఏమొచ్చిందని దాని మీద ఐటీ అధికారులు నిఘా అది కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంజయ్.